यत्तस्य पञ्चविंशतिः सदस्यीय मन्त्रिमण्डले पञ्चोपमुख्यमन्त्रिणः भविष्यन्ति। मन्त्रिपरिषदः सदस्याः श्वः अमरावत्याम् एकां जनसभायां शपथग्रहणं विधास्यन्ति। YSR कांग्रेस विधायकदलस्य उपवेशने अयं निर्णयः कृतः यत् अनुसूचितजाति ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సమ్మెట నాగమల్లేశ్వరరావు. ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో సిఎల్పిని విలీనం చేయడానికి తమ రాజ్యాంగ హక్కులు వినియోగించుకున్నారని టీఆర్ఎస్ నాయకులు ఈరోజు చెప్పారు. రాష్ట్రంలో 537 మండలాల్లో మండల ప్రజాపరిషత్తు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 5 ఉప ముఖ్యమంత్రులుగా నియమిస్తున్నారు. సింగరేణి సంస్థ గత 5 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు వివిధ రకాల పన్నుల రూపంలో 27,467 కోట్ల రూపాయలు చెల్లించింది. ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో సిఎల్పిని విలీనం చేయడానికి తమ రాజ్యాంగ హక్కులు వినియోగించుకున్నారని టీఆర్ఎస్ నాయకులు ఈరోజు చెప్పారు. హైదరాబాద్లో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్సీలు సత్యవతి, రాథోడు, జి రామచంద్రరావు పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మెజారిటీ సంఖ్యలో ఉన్నారని, సిఎల్పిని టీఆర్ఎస్ ఎల్పీతో విలీనం చేయాలని వారు నిర్ణయించుకున్నారని అన్నారు. సంతలో గొర్రెలను కొన్నట్టు కొన్నారంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తూ దళిత నేతలను అవమానించారని సత్యవతి, రాథోడ్ ఆరోపించారు. ఆ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరారని ఆమె చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడాన్ని ఖండిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఆరోపిస్తూ వారు నినాదాలు చేశారు. 12 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుని టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆ విద్యార్థులు ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగ వేదిక చైర్మన్ చెన్నగాని దయాకర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చూడాలన్న తలంపుతో టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వరంగల్లో ధర్నా జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీనియర్ నాయకులు ఎర్రాబెల్లి స్వర్ణ, కట్లా శ్రీనివాసరావు, రవాళి కాంగ్రెస్ టికెట్పై ఎన్నికైన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ నాయకత్వం ప్రలోభపెట్టిందని ఆరోపించారు. పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిఎల్పిని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసిన తర్వాత శాసనసభలో 7 ఎమ్మెల్యేలతో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ నాయకుడు భటి విక్రమార్క ప్రతిపక్ష నాయకుని హోదా కోల్పోవచ్చని భావిస్తున్నారు. ప్రతిపక్ష హోదా కోసం ఒక పార్టీకి మొత్తం శాసనసభ స్థానాల్లో 10% స్థానాలు అవసరమవుతాయి. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోవడం ఇది 2వసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 294 స్థానాల్లో కేవలం 26 స్థానాలే పొంది తొలిసారి ఆ పార్టీ 1994 ప్రతిపక్ష హోదా కోల్పోయింది. రాష్ట్రంలో 537 మండలాల్లో మండల ప్రజాపరిషత్తు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికలు కొనసాగుతున్నాయి. కోఆప్టెడ్ సభ్యుల కోసం దాఖలైన నామినేషన్లు ఈ మధ్యాహ్నం వరకు పరిశీలించారు. ఈ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికను పూర్తి చేసి ఆ తర్వాత మండల ప్రజాపరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు చేపట్టారు. ప్రస్తుత సభ్యుల పదవీకాలం ముగిసిన తర్వాత కొత్తగా ఎన్నికైన జడ్పీపీ ఎంపీపీల పదవీకాలం 4వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. రేపు జిల్లా పరిషత్తులలో కోఆప్టెడ్ సభ్యులు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మండల పరిషత్తు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో
అత్యధిక ఎంపీటీసీ సీట్లను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 20 ఎంపీటీసీలకు గాను ఒక ఎంపీపీ తెలుగుదేశం పార్టీ, 1 సిపిఎం పార్టీ, 17 అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా కూసుమంచి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. తెలంగాణలో ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 10 నుంచి 24వ తేదీ వరకు జరుగుతాయి. 61,431 మంది విద్యార్థుల పరీక్షలకు హాజరవుతారు. ఆ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 260 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేటు ఈరోజు పత్రికా ప్రకటనలో తెలియజేసింది. అవకతవకలు జరగకుండా చూడడానికి ఆ పరీక్షల కోసం 72 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసినట్టు ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చాచా ఎక్ చాయ్ పిలానా? सूखा हुआ आंधी तूफान, ये विजय हमेशा इतना खुशहाली में कैसे रहता है? किसी रिश्तेदार से मदद ली होगी? हाँ रिश्तेदार नहीं, बैंक से रिश्ता काम आया. मतलब? बताता हूँ. देखो, हमेशा बैंक लोन समय पर चुकाने के कारण इलाके को आपदाग्रस्त घोषित किए जाने पर कुछ नियमों के साथ बैंक ने मेरी लोन की शर्तों को आसान बनाया. बस. अरे वाह, बैंक से रिश्ता है तो बड़े काम का. RBI कहता है, जानकार किसान समृद्ध किसान. भारतीय रिजर्व बैंक द्वारा जनहित में जारी. సాయంత్రం గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన గవర్నర్కు మంత్రుల జాబితా సమర్పించారు. అమరావతిలో రేపు రాష్ట్ర సచివాలయం సమీపంలోని మైదానంలో జరిగే కార్యక్రమంలో గవర్నర్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సింగరేణి సంస్థ గత 5 కాలంలో బొగ్గు ఉత్పత్తి, అమ్మకాలు, లాభాల్లో అత్యద్భుతమైన వృద్ధిని సాధించడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు వివిధ రకాల ట్యాక్సులు, ఇతర రూపాల్లో భారీగా చెల్లింపులు జరిపింది. 2014-15 నుంచి 2018-19 వరకు గడిచిన 5 కాలంలో సింగరేణి తన చరిత్రలోనే గరిష్టంగా 27,467 కోట్ల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు చెల్లింపులు జరిపింది. వీటిలో రాష్ట్ర ప్రభుత్వానికి 13,105 కోట్ల రూపాయలు, కేంద్ర ప్రభుత్వానికి 14,362 కోట్ల రూపాయలు చెల్లించింది. తెలంగాణలో పలుచోట్ల రాగల 48 గంటల్లో 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు, ఉరుములు, మెరుపులతో గాలివాన కురవచ్చని వాతావరణ విభాగం తెలిపింది. ఉత్తర తెలంగాణలో మరో 5 రోజులు వడగాడుపులు కొనసాగవచ్చని వాతావరణ విభాగం ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించింది. రాగల 5 రోజుల్లో తెలంగాణలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇలా ఉండగా గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల వడగాడుపులు వీచాయి. అదే సమయంలో తెలంగాణలో కొన్ని చోట్ల వర్షం కురిసింది. విశేషాలు మరోసారి. ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో సిఎల్పిని విలీనం చేయడానికి తమ రాజ్యాంగ హక్కులు వినియోగించుకున్నారని టీఆర్ఎస్ నాయకులు ఈరోజు చెప్పారు. రాష్ట్రంలో 537 మండలాల్లో మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.